चरण में। వాయిస్ వినపడుతుంది కదా సార్? వినపడుతుంది, చెప్పండి. కేశవ్ గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న అందరికి అట్లానే 1990 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. పవన్ వర్సెస్ జగనా, లేదా జగన్ వర్సెస్ పవనా, లేదంటే జగన్ వర్సెస్ అందరా అనేది రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేయాల్సినటువంటి అంశం. సో ఎవరి కాళ్ళు జగన్ వర్సెస్ నేను, జగన్ వర్సెస్ నేను అని అనుకుంటే జగన్ వర్సెస్ చంద్రబాబు అనుకోవచ్చు. మేము జగన్ వర్సెస్ అందరూ కలిపి అనేది మా వర్షన్. సో అది ప్రజలు కూడా డిసైడ్ చేస్తారు, ఎందుకంటే మా వర్షన్ అంతా కూడా ఇవాళ డిఫరెంట్ వర్షన్ అనిపించలేదా? ఇవాళ ఏం డిఫరెంట్ వర్షన్ అనిపించలేదా? మీరు మళ్ళీ పాత వర్షనే చెప్పారు ఇప్పుడు. లేదు, ఎందుకంటే దాంట్లో ప్రత్యేకంగా కొన్ని పాయింట్స్, అంటే మేము యాక్చువల్ మనకు 7 o'clock డిబేట్ స్టార్ట్ అవ్వాలి. ప్రతిరోజు మీ డిబేట్ 7 to 8 మనకు ఉంటుంది. ఈరోజు మీటింగ్ వల్ల ఒక 1/2 hour లేట్ గా స్టార్ట్ అయినప్పుడు నేను కూడా మీటింగ్ కంటిన్యూ జూమ్ లో కనెక్ట్ అయినా కాబట్టి ఉన్నాను. దాంట్లో కొన్ని పాయింట్స్, ఎందుకంటే కొన్ని ప్రస్తావించాలి. ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ ని హత్య చేసినటువంటి సంఘటన, దాన్ని ఏదో చేయటం కోసం అంబేద్కర్ జిల్లా పేరుని అనౌన్స్ చేశారని చెప్పారు. ఎంత అవగాహన రాయించో పార్టీ అధ్యక్షుడిగా, అసలు అంబేద్కర్ జిల్లా గారికి అంబేద్కర్ జిల్లా పేరుతో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ అనంత బాబు గారు ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరగక ముందు, ఒక 3-4 రోజుల ముందు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ నోటిఫికేషన్ ఇచ్చింది ముందే. సో దీనికోసం ఇచ్చారని ఒక మాట మాట్లాడారు. రెండు, వెస్ట్ గోదావరి జిల్లాలో పోటీ చేయకుండా ఈస్ట్ గోదావరి జిల్లాలో పోటీ చేస్తే ఏదో గెలిచేసేవాడినేమో అని చెప్పి వేరే వాళ్ళు ఎవరు అన్నారంట, అదొకటి మాట్లాడారు. సో వాట్ ఇస్ వాట్ ఇప్పుడు, ఎందుకంటే కొంత రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు కొంత అవగాహన ఉండాలి. మరి అది ఉందో లేదో ప్రజలకు కూడా తెలుసు కాబట్టి, అవగాహన ఉంటే అసెంబ్లీకి పంపిస్తారు, అవగాహన లేకపోతే ఇంటికి పంపిస్తారు. సో అది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇక్కడ రెండు అంశాలను మనం ప్రధానంగా మాట్లాడుతాం. నేను పాయింట్ టు పాయింట్, ఎందుకంటే ఈరోజు ఐ థింక్ కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశం మీద వెళ్ళినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతే కదా కేశవ్ గారు, అవునవును. మండపేటలో కౌలు రైతుల భరోసా కోసం 57 కుటుంబాలకి ఆయన ఆర్థిక సాయం అందించారు. దానికోసం ఈ రాష్ట్రంలో, అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అసలు బాగాలేదు అన్నట్టుగా, అసలు పూర్తిగా ఎవరిని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి వర్షన్ ఉంది. మరి నిన్నే సార్, నిన్న కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి నరేంద్ర సింగ్ తోమర్ గారు అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మాయి గారి ఆధ్వర్యంలో ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవసాయ మంత్రులకు సంబంధించినటువంటి జాతీయ సదస్సు నిన్నే బెంగళూరులో జరిగింది సార్. దాంట్లో అన్ని రాష్ట్రాలకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి మీరు ఆదర్శంగా నేర్చుకోండి, అక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలని మేమే అధ్యయనం చేస్తానికి ఆల్రెడీ మాకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ బృందం వెళ్ళి ఆల్రెడీ అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించింది. వాళ్ళు అమలు పరుస్తున్నటువంటి స్కీమ్స్ వ్యవసాయ రంగానికి సంబంధించి, వాళ్ళు అమలు పరుస్తున్నటువంటి స్కీమ్ ని మిగిలిన రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోమని చెప్పి కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు నిన్న ఏదైతే ఆ మీటింగ్ లో చెప్పినటువంటి సందర్భం, మరి దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలా, లేదంటే రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో ఒక చోట కూడా గెలవనటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలను ఆదర్శంగా తీసుకోవాలా? రెండు, రోడ్లకు సంబంధించినటువంటి అంశం మీద ఏదో ట్విట్టర్లో వాళ్ళు బాగా మొత్తం ఏదో పెట్టారు, ఎన్నో పోస్టులు వచ్చినాయి. సో దానికి సంబంధించి జనసేన ఎరగ తీసేసింది, కుమ్మేసింది అంటున్నారు కదా. ఎస్, పర్లేదు, మనకు ట్విట్టర్లో వాళ్ళు ఓట్లేయారు. ట్విట్టర్లో 1 lakh పోస్టులు వస్తే అది ఓటింగ్ రాదు, మనకు ఓట్లేయాల్సింది ప్రజలు. ట్విట్టర్లో మేము కూడా ఒక 2 రోజులు ఏదైనా హ్యాష్ ట్యాగ్ పెట్టి చేస్తే అంతకంటే కూడా ఎక్కువ అవుతుంది, కానీ మాకు ఆ వర్షన్ కాదు. రోడ్లకు సంబంధించి బాగాలేనటువంటి మాట వాస్తవం, ఒప్పుకుందాం, ఎందుకంటే ఉన్నది ఒప్పుకోవడంలో తప్పులేదు కదా. ఈ రోడ్లు అనేది ఒక రోజుతో పోతాయా, లేదంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రోడ్ల పరిస్థితి ఏదో బాగాలేదా, లేదు వర్షాలు వస్తే పాడైపోతా ఉంటే మళ్ళీ వేసుకుంటా ఉంటావా, లేదా అది మళ్ళీ రోడ్లు అనేది వేస్తా ఉంటావా లేదా అనేది జనరల్ గా అందరికి ఐడియా ఉన్నటువంటి అంశమే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ రాజుకి సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే మొత్తం పంచాయతీరాజ్ సంబంధించినటువంటి పరిధిలో 26,450 కిలోమీటర్ల పొడవున తారు రోడ్లు ఉన్నాయి కేశవ గారు. దాంట్లో 13,000 మీటర్ల రోడ్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాగాలేదు, పాడైపోయినాయి అని చెప్పి ఆయనే జీవో ఒకటి ఇచ్చాడు. 2019 జనవరి 11 జీవో నెంబర్ 34 ఇచ్చాడు, అంటే ఎన్నికలకు ఒక 2 నెలల ముందు ఇచ్చి ఈ రోడ్లన్నీ మనం బాగు చేయాలని చెప్పి ఇచ్చారంటే 2018 కంటే ముందే రోడ్లు అనేది పాడైపోయినటువంటి మాట వాస్తవం. మేము అధికారంలోకి వచ్చినాక కంటిన్యూ మీకు తెలుసు ప్రతి సంవత్సరం కూడా వర్షాలు విపరీతంగా పడతా ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు గోదావరికి సంబంధించి ఏ విధంగా ఉందో, మళ్ళీ ఇప్పుడు కృష్ణా కూడా
ఆల్రెడీ అదే విధంగా రేపు రాబోతా ఉందని కూడా అనుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కొంత రోడ్లు ఇబ్బందికరంగా ఉన్నటువంటి మాట వాస్తవం. దానికి సంబంధించి మేము పూర్తి చేయడం కోసం ఆర్ఎండ్బి రోడ్లకు సంబంధించి ఒక 2500 కోట్లు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. అలానే పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి 1573 కోట్లు ఖర్చు పెడతా ఉంది. ఇందాక శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, 40% పూర్తయింది అని చెప్పారని కాదు సార్, 64 నుంచి 69% దాకా ఇప్పటి వరకు మాకున్నటువంటి సమాచారం ప్రకారం పూర్తయింది. మీరు అన్నట్టుగా జూలై 15 కల్లా ముఖ్యమంత్రి గారు పూర్తి చేస్తానని చెప్పి చెప్పారు, అలానే జూలై 20 తారీఖు నాడు నేటిలో భాగంగా డిస్ప్లే చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎస్ వాస్తవమే దాంట్లో ఎస్, కానీ కొంత ఏదైతే కొన్ని పూర్తి చేయాల్సినటువంటిది ఉంది దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఈ లోపు పూర్తయినా కూడా ఖచ్చితంగా నాడు నేటిలో భాగంగా డిస్ప్లే చేసి చూపిస్తాం, ఎక్కడ కూడా దాన్ని వదలం అది కూడా చెప్తా ఉన్నాం. సో దాన్ని ఏదో భూతద్దంలో చూపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇందాక చెబుతున్నారు శ్రీలంక అయిపోయింది, శ్రీలంక లాగా తిరుగుబాటు వచ్చేస్తుంది అని ఎంత అవగాహన రాయించాం సార్. శ్రీలంకలో కూడా దుష్ట చతుష్టయం ఉంది సార్, అందుకనే ఆ రాష్ట్ర ఆ దేశానికి ఆ పరిస్థితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది అదే, దుష్ట చతుష్టయం అంటే రాజపక్ష కాదు కాదు అక్కడ దుష్ట చతుష్టయం ఎవరంటే రాజపక్ష సోదరులు. ఎందుకంటే రాజపక్ష సోదరులు అయినటువంటి నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దుష్ట చతుష్టయం. వాళ్ళ అవినీతి వల్ల, వాళ్ళు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఆ దేశం అనేది ఆ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కూడా అట్లాంటి దుష్ట చతుష్టయం నలుగురు రూపంలో ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఆ నలుగురు నానాటి ముందే తరిమి కొట్టేశారు అటువంటి పరిస్థితి రానియకుండా. అది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే చాలా మంచిది అనేది నా అభిప్రాయం. ఇందాక శాంతి ప్రసాద్ గారు ఒక మంచి మాట చెప్పారు సార్, ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అశోకుడు గురించి చెప్తారు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటిస్తే ఏదో మీద గుంటలు వచ్చింది అని చెప్పారు శాంతి ప్రసాద్ గారు. మీకు ఇంకోటి తెలిసేమో లేదు, అశో తరాలు ఎలా పుస్తకాల్లో చదువుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే ఒక గొప్ప రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేశారు, ఏదైతే సచివాలయాలను ఏర్పాటు చేశారు, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు, రేపు డిజిటల్ లైబ్రరీలు రాబోతా ఉన్నాయి, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పి పుస్తకాల్లో చదువుకునేటటువంటి రోజులు రాబోతా ఉన్నాయి శాంతి ప్రసాద్ గారు. అది మీరు కూడా గుర్తు తెచ్చుకొని అశోకుని ఎలా గుర్తు తెచ్చుకున్నారో, అశోకుడి గురించి పుస్తకాల్లో ఎలా చదువుకున్నారో, ఎస్ అలానే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పుస్తకాల్లో ఎస్ ఒక మంచి ముఖ్యమంత్రి, 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాలేనటువంటి ఒక గొప్ప వ్యవస్థల్ని గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశారని చెప్పి మళ్ళీ మీ పవన్ కళ్యాణ్ గారి పిల్లలు వాళ్ళ మనవాళ్ళే చదువుకునేటటువంటి స్థితి రేపు రాబోతా ఉన్నదన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా శాంతి ప్రసాద్ గారు. ఇంకో మాట నేను చెప్పదలుచుకున్నాను సార్, ఎందుకంటే కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే మాట ఒకటి ఎత్తారు కాబట్టి ఏమైంది సార్ కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని నేను ఆయన మీటింగ్ నుంచే మాట్లాడుతున్నాను, నేను డైవర్ట్ అయి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో అప్పటి నుంచి రాజకీయాల విషయంలో ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, రాజకీయ పరమైనటువంటి సమాజ సేవ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేది వివరణ ఇచ్చారు అంతే. దానికి ఏమైంది కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పి అప్పుడు చందాలు వసూలు చేశారు లేదంటే ఫండ్స్ వసూలు చేశారు ఏదో, ఏమైంది ఆ కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అయిపోయిందా లేదంటే దాన్ని తీసేశారా లేదంటే దానికి అసలు ఏమొచ్చింది మరి వివరణ ఇవ్వాలి కదా రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే కులాల గురించి మాట్లాడారు సరే మరి ఆశ్చర్యం, ఎందుకంటే కులాలను కలిపే సిద్ధాంతం జనసేన అని వాళ్ళ మేనిఫెస్టోలు ఎవరో ఫేస్బుక్ లో పెడితే నేను చూశాను. మరి ఇప్పుడేమో కులాలని ఈరోజు కులాల గురించి ప్రస్తావిస్తా ఉన్నారు, మరి కులాలను కలిపే వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ కులవాళ్ళు నాకు ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అయ్యేవాడినేమో, కాపు కులం నన్ను ఆదరిస్తే నేను ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యేవాడినేమో, మరి ఇట్లాంటి మాటలు రాజకీయ నాయకుడికి ఎలా మాట్లాడగలుగుతా ఉన్నారు? మనకేమో కులాల ప్రస్తావన ఉందని ఒక పక్క మాట్లాడుకుంటాం, ఒక పక్క ఏమో నాకు ఈ కులం ఓటేస్తే నేను ఎమ్మెల్యే అయ్యేవాడినేమో, ఈ కులం ఈ జిల్లా నుంచి పోటీ చేస్తే నేను ఎమ్మెల్యే అయ్యేవాడినేమో, లేదు ఈ ఈ కులం నన్ను ఆదరించట్లేదు, ఈ కులం నన్ను బ్రహ్మాండంగా ఆదరించి ఉంటే నేను అంతకుముందు ప్రజారాజ్యం వచ్చినట్టు కొన్ని సీట్లను నాకు వచ్చిండేమో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే, అంటే మీకు సంబంధించినటువంటి సామాజిక వర్గమే మిమ్మల్ని ఆదరించట్లేదని బహిరంగంగా చెప్పినట్టు కదా. సో ఒకసారి